3000 మంది ఉపాధి కూలీలకు 35 లక్షలకు పైగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని వ్యాపార కార్మిక సంఘం రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం వ్యాపార కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య రైతు కూలీ సంఘం నాయకులు జగదీష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 7 వారాల వేతనాలు వెంటనే చెల్లించాలని కొత్త జాబ్ కార్డులు వారంలోగా ఇవ్వాలని ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ సూర్యనారాయణ ఏపీఓ జైరామ్లకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యాపార కార్మిక సంఘం మండల అధ్యక్షులు వీరేష్ రైతు కూలీ సంఘం నాయకులు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ఇప్పుడు చాలా మంది పనుల్లో లేరు రేప్ ఏప్రిల్ 1 నుంచి కూడా కొత్త పనులు ప్రారంభమవుతాయి కాబట్టి మనం ఏప్రిల్ 10 తేదీ లోపల ఏదో ఒక సందర్భం చూసుకొని మరి డిమాండ్లు ఇప్పుడు ఇచ్చినటువంటి డిమాండ్లు కనుక పరిష్కారం కాలేకపోతే ఇంకా పెద్ద సంఖ్యలో మన యొక్క కూలీలను సమీకరించి పోరాటాలు నిర్వహించాలి కాబట్టి మనం చిన్న విషయం గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి అప్లికేషన్ పంపించారు అప్లికేషన్ పంపితే మేము మా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకుపోయినాం వ్యవసాయ కార్మిక సంఘం ఇట్లా కార్డులు ఇస్తున్నారు మరి మీరు ఏమైనా కనుక్కున్నారంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన జిల్లాలో మాత్రమే అట్లా గుర్తింపు కార్డు ఇవ్వాలి అంటే డబ్బులు ఒక స్వచ్ఛంద సంస్థతో మాట్లాడుకొని వీళ్ళు అధికారులు లోకల్గా పీడీ గారు కలెక్టర్ గారు ఈ ప్రయత్నాలు చేశారు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే దాన్ని రద్దు చేయండి ఫస్ట్ అట్లాంటి పని అవసరం లేదు మనకి జాబ్ కార్డు ఉందంటే చాలా అదే కార్డు ఎందుకంటే మించి వేరే కార్డు అవసరం లేదు జాబ్ కార్డులు ఇచ్చేది ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఇండివిజువల్ కార్డులు ఇస్తాం మేమని చెప్పేసి ఈరోజు ఆ పద్ధతుల్లోన ప్రజల్ని మొప్పి పెట్టడానికి ప్రయత్నం చేశారు ఒక్కొక్కరితో 40 రూపాయలు వసూలు చేయాలనే ఆలోచన చేసింది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించినాం వ్యవసాయ కార్మిక సంఘం కూలీల తరఫున ఉపాధి కూలీల తరఫున వ్యతిరేకించినాం దాన్ని వెంటనే రద్దు చేయమని చెప్పేసి పీడి గారు కూడా ఆదేశాలు పంపించారు అట్లాంటి సమస్యలు అవే కాదు ఇప్పుడు మనము మొన్ననే సచివాలయాల ముందు కొన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తే ఓ 2 వారాలు వేతనాలు కూడా పడినాయి మనం అనుకుంటాం మనం ధర్నా చేస్తే వస్తాయో ఏమి రావు కదా అని చెప్పి అనుకోవచ్చు పోరాటానికి ఎప్పటికీ విలువ ఉంటుంది ప్రజల యొక్క పోరాటం కనుక గట్టిగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ గ్యారెంటీ దిగి వస్తారు అట్లా